అగ్రరాజ్యంలో మోడీ రెండోసారి పర్యటన ఆసక్తిని రేపుతుంది ఓవైపు క్వాడ్ మరోవైపు ఐరాస సమావేశం మధ్యలో జో బైడెన్ కమలా హారిస్ లతో భేటీలు ఇవే కాక కుదిరితే ఇతర దేశాధినేతలతోనూ చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది మరి ఈ భేటీలో చర్చనీయ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది మోడీ అమెరికా పర్యటన ఆద్యాంతం ఆసక్తికరంగా మారింది ఈ పర్యటనలో తొలిసారి భేటీలు ఉండడం అవి కూడా కీలకం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరి ఈ పర్యటనలో ఏ ఏ అంశాలపై చర్చ సాగనుందో చూద్దామా లెట్స్ వాచ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సర్వం సిద్ధమైంది మోదీ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అవుతారు రక్షణ భద్రత వ్యాపార పెట్టుబడుల అంశాలపై ఇరువురు చర్చిస్తారు ఇతర ద్వైపాక్షిక అంతర్జాతీయ అంశాలు సైతం వేరు మధ్య చర్చకు రానున్నాయి అదేవిధంగా ఉపాధ్యక్షురాలు కమల తోనూ మోదీ సమావేశం కానున్నారు కమలా మోదీ మధ్య జరిగే తొలి అధికారిక సమావేశం ఇదే కావడం విశేషం పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబాల్ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా సైతం వెళ్లనున్నారు ఇక అమెరికా అధ్యక్షుడు నిర్వహించే కోవిడ్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు మోదీ బైడెన్ ఉగ్రవాద కట్టడి అంశంపై ప్రధానంగా చర్చిస్తారని ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు సహా ప్రాంతీయ అంశాలపైనా చర్చ సాగనుందని సమాచారం దీంతో పాటు సైబర్ సెక్యూరిటీ సముద్ర భద్రత మానవతా సహాయం విపత్తు నిర్వహణ వాతావరణ మార్పులు విద్య మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరపనున్నారు సెప్టెంబర్ ఇరవై నాలుగున జరిగే క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ ప్రత్యక్షంగా హాజరవుతారు సమకాలీన ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు స్వేచ్ఛయుత ఇండో పసిఫిక్ విజన్ పై అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సమావేశం విలువైన అవకాశంగా నిలుస్తుంది వాషింగ్టన్లో అమెరికా సంస్థలకు చెందిన ఎగ్జిక్యూటివ్లతో మోదీ సమావేశమవుతారు ఆ తర్వాత మోదీ సెప్టెంబర్ ఇరవై ఐదున ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డెబ్బై ఆరవ సమావేశంలో ప్రసంగిస్తారు తాజాగా వీరి సమావేశంలో సౌధం ఒక ప్రకటన విడుదల చేసింది అగ్రనేతల భేటీతో ఇరు దేశాల మైత్రి మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేసింది అదే సమయంలో క్వాడ్ బృందాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది ప్రజల ప్రయోజనాలు ప్రజాస్వామ్య విలువలపై ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల మైత్రి ముడిపడి ఉంది వెటిని బలోపేతం చేసే దిశగా అగ్ర నేతలు చర్చలు జరుపునున్నారు స్వేచ్ఛయుత ఇండో కరోనా మహమ్మారిపై పోరాటంలో పాల్గొని భారత్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంది బైడెన్ ప్రభుత్వం ఇదే కొనసాగాలని ఆశిస్తోంది భారత్ అమెరికా బంధం బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఎంతో కీలకమని ఇద్దరు భారతీయ అమెరికన్ చట్ట సభ్యులు పేర్కొన్నారు ప్రధాని మోదీ పర్యటనను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ ఖన్నా తెలిపారు ఇరు దేశాల బంధం బలోపేతానికి ఇది కీలకమని వ్యాఖ్యానించారు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇది కీలక దశ అని మరో భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజాకృష్ణమూర్తి అన్నారు పెట్టుబడి వాణిజ్యం సహా వ్యాక్సిన్ ఉత్పత్తి పంపిణీని విస్తరించడం ద్వారా మహమ్మారిని అంతం చేయడం వంటి పలు అంశాలపై ఇరు దేశాలకు లబ్ది చేకూరుతుందని నొక్కి చెప్పారు వాడ్ సభ్యదేశాల సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దోకుడుకు అడ్డుకట్ట వేసేందుకు బలమైన పునాది పడుతుందన్నారు ప్రధాని మోదీ బలమైన ఆర్థిక వ్యవస్థ నుంచి అమెరికా వస్తున్నారని ఇండియా స్పోరా వ్యవస్థాపకుడు ఇండో అమెరికన్ ఎంఆర్ రంగస్వామి పేర్కొన్నారు పలు సంస్థలు భారత్ను పెట్టుబడి గమ్యస్థానంగా చూస్తున్నాయని భారీ సంఖ్యలో భారతీయ స్టార్టప్లు యునికార్లుగా మారుతున్నాయని రంగస్వామి అన్నారు ఇది భారత్కు స్వర్ణ దశాబ్దంగా అభివర్ణించారు ఇదిలా ఉంటే బైడెన్ అధ్యక్షతన క్వాడ్ భేటీ కానుంది ఇందులో మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ జపాన్ ప్రధాని యోషిహిదేసుగా పాల్గొంటారు అయితే క్వాడ్ దేశాధినేతలు ముఖాముఖిగా సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి ఏడాది మార్చిలో క్వాడ్ నేతల మధ్య తొలి సదస్సు జరిగినప్పటికీ కరోనా కారణంగా వీరంతా వర్చువల్గా సమావేశమయ్యారు మోదీ బైడెన్ ఇప్పటివరకు మార్లు ఫోన్ సంభాషణలు జరిపినా బైడెన్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ కలవడం ఇదే తొలిసారి కానుంది ఈ నేపథ్యంలో చర్చలు కేవలం ప్రభుత్వ అంశాలకే పరిమితం కాకుండా ఇరు దేశాలను మరింత చేరువ చేసే విధంగా ఉంటాయని ఆశిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు ఇక అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్తోనూ మోదీ భేటీ కానున్నారు బైడెన్ ను కలిసే ఒక రోజు ముందు సెప్టెంబర్ ఇరవై మూడున మోదీ హ్యారిస్ సమావేశం జరుగుతుంది అదే రోజు అమెరికాలోని సీఈఓలతో మోడీ సమావేశం కానున్నారు వీరిలో యాపిల్ సీఈఓ టెమ్ కుక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇక మోదీ వాషింగ్టన్లో ఉండే సమయానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో వారిరువురి మధ్య సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కోవిడ్ అనంతర కాలంలో మోదీ విదేశీ పర్యటన చేపట్టడం ఇది రెండోసారి మార్చిలో బంగ్లాదేశ్ కు వెళ్లారు మోదీ అమెరికాలో చివరిసారిగా పంతొమ్మిదిలో పర్యటించారు రెండు వేల పద్నాలుగులో మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత ఇప్పటి వరకు అరవై దేశాలు సందర్శించగా మొత్తంగా వంద విదేశీ పర్యటనలు చేశారు ఇక దేశాల వ్యాక్సిన్ తెలుస్తోంది దీంతో పాటు తాజా భౌగోళిక రాజకీయ పరిస్థితులు నూతన టెక్నాలజీ వినియోగం వాతావరణ మార్పు తదితర కీలక అంశాలను కూడా సమావేశంలో ప్రస్తావిస్తారని సమాచారం ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంపై నేతలు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు ఇప్పటికే ఆఫ్ఘాన్ పరిణామాలపైన అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ విలియం బర్న్స్ ఢిల్లీ వచ్చి వెళ్లారు ఆయన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢిల్లీలో భేటీ అయ్యారు ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులపై వీళ్లిద్దరూ చర్చించారని చెబుతున్నారు ఇక ఇరవై ఐదున లో జరిగే కీలకమైన డెబ్బై ఆరు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు ఐరాసాలో కరోనా పరిస్థితులతో పాటు తీవ్రవాదం ప్రధాని ఫోకస్ చేసే అవకాశం ఉంది ప్రధానంగా లో తాజాగా తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడడంపై భారత్ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు అయితే ప్రధాని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా భారత అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం చైనా ఇండో పసిఫిక్ అంశాల గురించి ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ దఫా మోడీ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సరిహద్దుల్లో డ్రాగన్ కుట్రలు ఆఫ్ఘన్లో తాలిబాన్ల పాలన ఇటువంటి అత్యంత కీలకమైన అంశాలపై ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికలపై భారత్ వైఖరిని తెలియజేయనున్నారు దీంతో ఈ దఫా పర్యటన అంతర్జాతీయంగానే కాక జాతీయంగానూ ఆసక్తిని కలిగిస్తుంది